గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లో సీసీఐ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాసులు రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మొక్కజొన్నలు కొనాలని నిర్ణయించుకున్నామని తెలిపారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల మొక్కజొన్న రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని బీహార్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి మన గజ్వేల్ ప్రాంతంలో 1100 పౌల్ట్రీ ఫామ్లలో అమ్ముడుపోతున్నాయని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్లే ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు గత సంవత్సరం మొక్కలు గోడంలలో అలాగే ఉన్నాయన్నారు నిజమైన రైతు బాగుండాలనేది రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వ ఆలోచన అని మంత్రి హరీష్ రావు తెలిపారు జిల్లాలో క్వింటాలకు 1800 రూపాయల మద్దతు ధరతో మొక్కజొన్నలు కొనుగోలు చేస్తామన్నారు అధికారులు ప్రతి జిన్నింగ్ మిల్లో పర్యవేక్షణ చేసి కొనుగోలు సజావుగా జరిగేలా చూడాలని తేమ శాతం తూకం మీద రైతు నష్టపోకుండా చూడాలన్నారు 8% తేమ కన్నా ప్రతికి మద్దతు ధర 5775 రూపాయలు ఇస్తామన్నారు 12% తేమ ఉంటే రైతులకు మార్కెట్లో ఇబ్బందులు ఎదురవడం జరుగుతుందని రైతులు ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కాళేశ్వరం నీళ్లు రావటం వల్ల లక్షల ఎకరాల్లో అదనంగా వరి పంట సాగు అవుతుందన్నారు జిల్లా మొత్తానికి 420 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు 1888 రూపాయల మద్దతు ధర వడ్లకు కొనుగోలు చేస్తామన్నారు సన్న రకం వడ్లకు కూడా ఇదే ధరని ఇచ్చి కొనుగోలు చేస్తామని హరీష్ రావు తెలిపారు దేశంలోని అనేక రాష్ట్రాల్లో మొక్కజొన్న ఆయా ప్రభుత్వాలు మద్దతు ధర కొనడం లేదు ఛత్తీస్గఢ్ బీహార్ రాష్ట్రాల నుంచి 1100 రూపాయలకే మక్కలు మన తెలంగాణ రాష్ట్రంలో మన గజ్వేల్ ప్రాంతంలో 1100కు మక్కలు దించిపోతున్నారు బీహార్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి 1100 1200కు మక్కలు డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం మక్కల కొనుగోలులో ఒక్క పైసా కూడా సాయం చేయడం లేదు కేంద్రం నుంచి ఒక రూపాయి కూడా ఈ రోజు మక్కల కొనుగోలుకు ఎలాంటి సహకారం గాని కేంద్ర ప్రభుత్వ పరంగా ఒక రూపాయి సహకారం కూడా అందించింది లేదు అందువల్ల చాలా రాష్ట్రాలు మక్కలు కొనకపోవడం వల్ల మనకు తెలంగాణకు పక్కనే ఉండేటువంటి ఛత్తీస్గఢ్ నుంచి బీహార్ లాంటి ప్రాంతం నుంచి 1100 1200కు మక్కలు తెచ్చి పౌల్ట్రీ ఫామ్లలో అమ్ముకుపోతా ఉన్నారు దాంతో మన మక్కలు కొనే పరిస్థితి లేదు పోయిన యాసంగిలో కొన్న మక్కలు కూడా ఇంతవరకు గోడౌన్లలో అట్లే ఉన్నాయి పోయిన యాసంగిలో రైతులకు మేలు చేయాలి తెలంగాణ రైతు నష్టపోవద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు మక్కలు కొని గోడౌన్లలో పెట్టే దాదాపు 1000 కోట్ల రూపాయలు మన తెలంగాణ ప్రభుత్వానికి నష్టం వచ్చింది అంటే 1000 కోట్ల నష్టాన్ని భరించైనా రైతు నష్టపోవద్దనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మక్కలు కొనుగోలు చేయడం జరిగింది ఇప్పుడు కూడా తిరిగి మళ్ళీ మన రైతులు ఇబ్బంది పడొద్దని 1825 రూపాయల కాడికి మనం మక్కలు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది మన సిద్దిపేట జిల్లాలో 16 మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినాం అయితే దయచేసి మేము రైతులతో కూడా కోరేది ఏంటంటే రీసైక్లింగ్ లేకుండా చూసుకోండి ఎందుకంటే దాదాపు 1000 రూపాయలు ఒక క్వింటాల్ మీద నష్టం వస్తూ ఉంది ప్రభుత్వానికి ప్రభుత్వం అంటే మనది మీదే ఈ ప్రభుత్వం మీది కదా నష్టం మనది మళ్ళీ అల్టిమేట్గా అది ప్రజలదే కదా అందువల్ల రీసైక్లింగ్ కానీ పక్క జిల్లాల నుంచి కూడా మక్కలు రాకుండా నిజమైన రైతు నష్టపోకుండా చూడాలన్నదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం 1825 రూపాయలకు మరి ఈరోజు మద్దతు ధర ఇచ్చి జిల్లాలో 15 చోట్ల కొనుగోలు కేంద్రాలు పెట్టి మొక్కలు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది అయితే కొన్ని చోట్ల మరి రీసైక్లింగ్ జరిగే ప్రమాదం ఉంటుంది ఇటు వ్యవసాయ శాఖ అధికారంగా పత్తి కొనుగోలు కేంద్రాలు కూడా మన జిల్లాలో పెద్ద ఎత్తున ప్రారంభం చేసినాం పత్తికి సంబంధించి 9 మార్కెట్ యార్డులు 26 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం 35 చోట్ల సిద్దిపేట జిల్లాలో మనం పత్తి కొంటాం